ప్రభు కొరకు బ్రతికితే మండే అగ్ని కణంలో బ్రతకాల. అది ఎవరికి ఇష్టం? చచ్చు భక్తి చేయొద్దు, సేవ లేని భక్తి చేయొద్దు, బ్రతికితే ఇలాగే బ్రతుకుతామని తీర్మానం చేసుకోండి. గీత గ్రంథం నుంచి గత వారం ఎక్కడి వరకు మనం ధ్యానం చేసాం? ఏ మాట ధ్యానం చేసాం చెప్పండి. రైట్, సొలొమోను. సో సొలొమోను నగరతెర దేనికి సాదృశ్యం? అంతరంగ సౌందర్యానికి, అంతరంగ భక్తి జీవితానికి, అంతరంగ సాక్ష్యానికి అది సాదృశ్యం. కేదారు వారి గుడారము బహిరంగ సాక్ష్యానికి సాదృశ్యం. సో గత వారం ఇది మనం ధ్యానం చేసాం. ఇప్పుడు నెక్స్ట్ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. పరమగీత గ్రంథము 1:6 ఒకసారి చదవండి. నల్లని దానినని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తిగా నుంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని చాలండి. సో శూలమ్మతి చెప్తున్న మాటలు ఏంటంటే, నల్లని దానినని నన్ను ఏ చూపులు చూడొద్దు, చిన్న చూపులు చూడకడి. కారణం ఏంటంటే నేను ఎండ తగిలిన దానను. ఏం తగిలిందంట? ఇప్పుడు ఈమె ఎందుకు నల్లగా మారింది? ఎండ తగిలింది. ఏం తగిలింది చెప్పండి. రైట్, అయితే ఎండ ఎందుకు తగిలింది ఏమికి? ద్రాక్ష తోట కావలికత్తిగా ఉంది. దేనికంట? ద్రాక్ష తోటకు కావలికత్తిగా ఉంది, అలాగే మందలకు కూడా కావలికత్తిగా ఉంది. అయితే ఇప్పుడు కావలికత్తిగా ఉండడం వల్ల ఈమె శరీరం ఎలా మారిపోయింది? అంటే ఎండ ఎందుకు తగిలింది ఏమకు? ద్రాక్ష తోట కావలి కాయడం వల్ల, మందలను కాపు కాయడం వల్ల ఈమెకి ఎండ తగిలింది. ఎండ తగలడం వల్ల ఆమె ఎలా మారిపోయింది? నల్లగా మారిపోయింది. ఇది దేనికి సాదృశ్యం? ఆత్మీయంగా మనం దీన్ని ఎలా తీసుకోవచ్చు అని అంటే, ఇది ఒక కాపరికి సాదృశ్యంగా కూడా కనిపిస్తుంది, అలాగే ఒక విశ్వాసికి కూడా సాదృశ్యం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మంద అనగా దేవుని సంఘము, లేదా ద్రాక్ష తోట అనగా దేవుని సంఘము. దేవుని సంఘాన్ని కాస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా కాపరి నల్లగా మారిపోతాడు. అంటే భౌతిక సంబంధమైన నలుపు దీన్ని సూచించదు, కానీ నలుపు మనం శ్రమలకు సాదృశ్యంగా చూస్తాం. సాధారణంగా ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు దుఃఖంలో ఉన్న బ్లాక్ డ్రెస్ ధరిస్తారు. ఏ డ్రెస్ ధరిస్తారండి? బ్లాక్ డ్రెస్. అంటే దానికి సింబాలిక్ ఏంటంటే, శ్రమలకు సాదృశ్యంగా, దుఃఖానికి సాదృశ్యంగా బ్లాక్ డ్రెస్ ధరిస్తారు. మీకు అర్థమవుతుందా? సో నలుపు అనేది శ్రమలను సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది? శ్రమలను సూచిస్తుంది. అయితే ఈమె ద్రాక్ష తోటకు కావలికత్తిగా ఉంది. దేనికి? ద్రాక్ష తోట. అలాగే మందల్ని కూడా కాస్తుంది. అయితే ఈ కాచేటప్పుడు ఈ ద్రాక్ష తోటను చాలా శ్రద్ధగా కాయాలి. ఎలా కాయాలి? అలాగే మందనైనా సరే ఎలా కాయాలి? చాలా శ్రద్ధగా కాయాలి. శ్రద్ధగా కాచినప్పుడు మాత్రమే ఆ కాపరి విలువేంటో అర్థమవుతుంది. అంతే కదండి, ఇప్పుడు ఒక ద్రాక్ష తోటకు ఒక మనిషిని కాపలాగా పెట్టాం, ఒక మందకు ఒక మనిషిని కాపలాగా పెట్టాం. అతని నమ్మకస్తుడిని ఎప్పుడు తెలుస్తుంది? ఏ సమయంలోనైనా సరే కంటి మీద కునుకు లేకుండా దాన్ని ఏం చేస్తూ ఉండాలి?
కాపాడుతూ ఉండాలి. అప్పుడే కాపరి విలువేంటో అర్థం అవుతుంది. అంతే కదండి. చూడండి ఒకసారి ఆదికాండము 31వ అధ్యాయంలోకి వద్దాం. ఒకసారి ఆదికాండం 31వ అధ్యాయము 40వ వాక్యం ఒకసారి చదవండి, అందరూ తీయండి. యాకోబు కాదు, రైట్, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు చాలండి. ఏమైందంట? పగటి వేళ ఎండకు రాత్రి మంచుకు ఆయన ఏం చేశాడంట? క్షీణించిపోయాడంట. ఏం చేశాడు చెప్పండి? అంటే ఇప్పుడు యాకోబు తన మామ యొక్క మందను కాస్తున్నాడు. ఎవరి మందని? తన మామ లాబాను యొక్క మందను కాస్తున్నాడు. మరి షూలమ్మతి ఎవరి తోటను కాసింది? తన సొంత తాట తన కాయలేదంట. అంటే ఎవరి తోట కాసిందో తెలుసా? సొలొమోను తోట. ఎవరి తోట అంటే పరమ సొలొమోను అయిన దేవుని తోటను మేము కాయాలి. సో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పరమ సొలొమోను అయిన యేసుక్రీస్తు వారి యొక్క తోటను ఆయన మందను కాసే బాధ్యత ఎవరిదంటే కాపర్లుగా మాకు పెట్టాడు దేవుడు. ఎవరికి పెట్టాడు? కాపర్లకు పెట్టాడు. అంటే కాపరి ఎలా కాయాలి అని అంటే యాకోబు అంటున్నాడు, నేను పగటి వేళ ఎండకును రాత్రి మంచుకును నేనేమైపోయా? క్షీణించిపోయాను. అంటే అర్థమేంటి? అంత శ్రద్ధగా కాచాడు. ఇప్పుడు కూడా చూడండి, గొర్రెలు కాచేవాళ్ళు ఉంటారు, మేకలు కాచేవాళ్ళు ఉంటారు, ఎడ్లు కాచేవాళ్ళు ఉంటారు, గేదెలు కాచేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడో చోట అలా పడుకుందాం అంటే కుదురుద్దా? కుదురుతుందా? ఏ ఎందుకు కుదరదాం? అలా పడుకుంటే అవి త్రోవ తప్పి వెళ్ళిపోవచ్చు. రెండు, ఏదైనా దుష్టమృగాలు వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు. అలాగే తోటను కాసేటప్పుడు అతను నిద్రపోతే ఎవరు ఒకరు వచ్చి ఆ పండ్లు కోసుకుని వెళ్ళిపోవచ్చు. అంటే కంటికి రెప్పలా కాచుకోవాలి తోటనైనా మందనైనా. ఈ శూలమ్మతి ఇక్కడ కాపరికి సాదృశ్యంగా కనిపిస్తుంది. అంటే అర్థమేంటి అని అంటే ఒక కాపరికి ఉండాల్సిన లక్షణాలను ఈమె తెలియజేస్తుంది. కాపరి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అని అంటే మందను కాచే విషయంలో, తోటను కాచే విషయంలో, పగటి ఎండ దెబ్బకు రాత్రి మంచు దెబ్బకు క్షీణించిపోయినా సరే మందను క్షేమంగా కాపాడాల్సిన బాధ్యత, తోటని సక్రమంగా సేద్యం చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఒక కాపరిది. ఈ మాటలు వింటున్నప్పుడు చాలామంది సేవకులు ఈ మాటలు వింటూ ఉండొచ్చు. వాక్యం చెప్తున్న విషయం ఏంటంటే ఒక కాపరి యథార్థపరుడని ఎప్పుడు తెలుస్తుంది అని అంటే పగటి ఎండ దెబ్బ తగిలినా సరే, రాత్రి మంచు దెబ్బ తగిలినా సరే, కంటి మీద కునుకు లేకపోయినా సరే మందను తోటని క్షేమంగా కాచి కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? కాపరిది. ఎవరు చెప్పండి? కాపరిది. అలా కాసే క్రమంలో ఎండ తగులుద్ది ఖచ్చితంగా. అంటే శ్రమలు తగులుతాయి, ఇబ్బందులు తగులుతాయి, నిందలు తగులుతాయి, అవమానాల మీదకు వస్తాయి. అయినా సరే మందను విడిచిపెట్టడానికి వీలు లేదు, తోటను విడిచి వెళ్ళిపోవడానికి వీలు లేదు. అంటే అర్థమేంటి? సేద్యం చేసేటప్పుడు ఎంత శ్రద్ధగా చేస్తామో సంఘాన్ని కాచే విషయంలో, సంఘాన్ని పోషించే విషయంలో సేవకుడు అంత బాధ్యత కలిగి ఉండాలి. మీకు అర్థమవుతుందా? శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి అని ఆ మందను వదిలేసి వెళ్ళిపోకూడదు. ఆ సేద్యాన్ని అనగా ఆ తోటను వదిలేసి వెళ్ళిపోవడానికి వీల్లేదు. అంటే అర్థమైంది తెలుసా? చాలామంది ఈరోజున ఉద్రేకంగా సేవకు వస్తున్నారు. కొంతకాలం తర్వాత సమస్యలు తట్టుకోలేక సేవ నుంచి ఏమైపోతున్నారు? వెనక్కి వెళ్ళిపోతున్నారు. అందుకే బైబిల్ ఏమని తెలుసా? నాగటి తొట్టు మీద చేయి పెట్టి మళ్ళీ ఎక్కడ చూడకూడదు అంట? ఎక్కడ చూడకూడదు? వెన తిరిగి చూడకూడదు. అది ఆత్మీయ జీవితమే కానీ సేవా జీవితమే కానీ ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ ఎక్కడ చూడకూడదు? వెన తిరిగి చూడకూడదు. శ్రమలు రావా? వస్తాయి. ఇబ్బందులు రావా? వస్తాయి. ఆ సమయంలో కొంతమంది ఈ యెరూషలేము కుమార్తెల్లాగా మనల్ని కూడా చిన్న చూపులు చూసే అవకాశం ఉంది. అంటే ఏంటి? మనం నల్లబడిపోయాం. అంటే అర్థమేంటి? శ్రమలకి నలిగిపోయాం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం, మానసికంగా వేదన పడుతున్నాం, చుట్టుపక్కల వాళ్ళ నిందలు, చుట్టుపక్కల వాళ్ళ అవమానాలు, చేయని నేరాల మీద పడతా ఉంటాయి. అయినా సరే అలా నల్లగా మారిపోయినా, నిందలు పడుతున్నా మరలా ఎక్కడ చూడకూడదు? వెన తిరిగి చూడడానికి వీల్లేదు. ఈమెమన్నా తెలుసా? నా స్కిన్ నల్లగా మారిపోయింది, అయినా సరే ఆ తోటను నేను కాస్తూనే ఉన్నా. ఆ తోటను ఏం చేస్తూ వచ్చింది? ఆ మందను కాస్తూనే ఉంది. అంటే అర్థమేంటి తెలుసా? నీకు ఎన్ని శ్రమొచ్చినా అడుగు వేసిన నువ్వు మరలా ఎక్కడికి వెళ్ళకూడదు.
వెనక్కి వెళ్ళడానికి వెళ్ళలేదు. యాకోబు అంటున్నాడు లాబాను ఎంత శ్రమ పెట్టినా ఆ మందల కాసే విషయంలో పగటి ఎండ దెబ్బ తగిలిందంట. పగలే దెబ్బ తగిలింది, రాత్రి రెండు తగులుతున్నాయి. ఆలోచించండి, పగలు రాత్రే కదా మనకు ఉండేది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇరువైపుల నుంచి దాడి వస్తుందని అర్థం. ఎక్కడ మనం తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. మనకు ఉండితే రెండే కదండి, పగలు రాత్రి. అంటే అర్థం ఏంటి, ఈ లోకంలోనే మనం ఉన్నాం. లోకంలో ఉండొచ్చు, మందిరంలో ఉండొచ్చు, లోకంలో ఉండొచ్చు, దేవుళ్ళలో ఉండొచ్చు. లోకంలోకి వెళ్ళినప్పుడు దెబ్బ తగులుతూ ఉంటుంది, ఆఖరికి మన మందిరానికి వచ్చిన తర్వాత ఆత్మీయులు అనుకున్న వాళ్ళు కూడా మనల్ని పొడవచ్చు. అంటే లోకంలో మనుషులు పడుస్తారు, సంఘంలో మనుషులు పడుస్తారు, లోకంలో అన్యులు పడుస్తారు, మందిరానికి వస్తు దేవుని మాటలు వింటున్న క్రైస్తవులు కూడా మనకు వచ్చిన శ్రమను చూసి పొడవడానికి ఇష్టపడతాడు. అంటే రెండు వైపుల నుంచి దాడి జరుగుతుంది, మనం క్షీణించిపోతాం, చిన్న చూపులు వస్తాయి. అయినా సరే నేను మందను ఎలా కాచాను, భద్రంగా కాచాను, భద్రంగా కాచి కాపాడను. అంటే అర్థం ఏంటి తెలుసా, మందని కాచే విషయంలో, సేద్యం చేసే విషయంలో ఒక కాపరి, ఒక సేచకారుడు ఎంత శ్రద్ధనైతే కలిగి ఉంటాడో, ఆత్మీయ జీవితంలో ఒక కాపరి సంఘాన్ని కాపాడే విషయంలో అంత శ్రద్ధ కలిగి ఉండాలి. అలాగే ఒక విశ్వాసి తన ఆత్మీయతను కాపాడుకునే విషయంలో అంత శ్రద్ధ కలిగి ఉండాలి. ముప్పేట దాడి మన మీద జరుగుద్ది, అయినా సరే చిక్కు చెదరని విశ్వాసంతో మనం ఏం చేయగలగాల, ఏం చేయాలా, నిలబడగలగాలి. మరలా మన చూపు ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, వెనక్కి వెళ్ళకూడదు. అంటే దేవుని పని మీద శ్రద్ధ ఉంటే చూపులు ఎక్కడికి వెళ్ళవు, వెనక్కి వెళ్ళవు. రూతు గురించి ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది, రూతు మోయాబు ప్రాంతం నుంచి ఎక్కడికి వచ్చింది, బెత్లెహేం ప్రాంతం వచ్చింది. బెత్లెహేం ప్రాంతం వచ్చిన తర్వాత తినడానికి ఏమి లేదు, ఆమెకి ఏమి లేదు చెప్పండి, తిండి లేదు. మీకు అర్థమవుతుందా, చాలామంది అంటారు అన్న లోకంలో ఉన్నంతసేపు చాలా సమృద్ధిగా ఉన్నామన్న, దేవుళ్ళకి వచ్చిన తర్వాత అన్నీ ఏమో చేసినాయి, కష్టాలే. రూతు మోయాబులో ఉన్నప్పుడు బాగానే ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పరిగేరుకునే పరిస్థితి వచ్చింది. ఏ పరిస్థితి వచ్చింది గుర్తుపెట్టుకోండి, దేవుళ్ళకి వస్తే ఆశీర్వాదాలు ముందే వచ్చేస్తాయని నేను చెప్పను. దేవుళ్ళకి వచ్చిన తర్వాత అంటే మోయాబులో ఉన్నప్పుడు నువ్వు సమృద్ధిగా ఉండొచ్చు, బెత్లెహేము సమృద్ధి కలిగిన ప్రాంతమే, రొట్టెల గృహమే, అయినా సరే ఏం చేసుకోవాల్సి వచ్చింది, పరిగేరుకుంటుంది. అంటే దేవుళ్ళకి వచ్చిన తర్వాత శ్రమలు వస్తాయి, ఏమొస్తాయి, అయినా సరే ఆ పనిలో ఆమె ఏం కలిగి ఉందో తెలుసా, నమ్మకము, శ్రద్ధ కలిగి ఉంది. ఏం కలిగి ఉంది చెప్పండి, ఎంత శ్రద్ధ అంటే ఆమె గురించి రాయబడి ఉంటుంది, అస్తమయం మొదలుకొని సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు పనిచేస్తూనే ఉందంట. ఎప్పుడు వరకు పనిచేస్తుంది, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు, అంటే రాత్రి వరకు పనిచేస్తూనే ఉంది. అంటే ఆమె ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే బోయాజు పొలంలో సాయంత్రం వరకు ఆమె ఏం చేస్తుంది, పని చేస్తూనే ఉంది. ఏం చేస్తూ ఉంది, ఇప్పుడు మనకు బోయాజ్ ఎవరు, పరమ బోయాజ్ అయిన ప్రభు అయిన క్రీస్తు. మరి ఆయన పొలమేది, దేవుని సంఘం. దేవుని సంఘంలో మనం ఎలా పనిచేయాలి, శ్రద్ధగా పనిచేయాలి, నమ్మకంగా పనిచేయాలి, సమయం అనక అసమయం అనక పనిచేయాలి. మీకు అర్థమవుతుందా, ఆదివారం ఒక్కరోజే ఊపేయడం కాదు. అర్థమైందా, కొంతమంది ఆదివారం వచ్చేటప్పుడు పూనకం వచ్చినట్టు ఊగిపోతూ ఉంటారు, మిగతా రోజులన్నీ లోకంలో చక్కగా మోయాబులో తిరుగుతూ ఉంటారు. ఎక్కడ తిరుగుతూ ఉంటారు, మోయాబు దేనికి సాదృశ్యం, ఆత్మీయతక అమ్మా, మోయాబు లోకానికి సాదృశ్యం. బెత్లెహేము వచ్చిన రూతు మరల ఎక్కడికి వెళ్ళా, మోయాబు వెళ్ళలా. నయోమికి రూతుకి తేడా ఏంటంటే బెత్లెహేములో ఉన్న రూతు మరలా మోయాబు వెళ్ళింది, మళ్ళీ మోయాబు నుంచి ఎక్కడికి వచ్చింది, అంటే ఈమె జంపింగ్ బ్యాచ్ అన్నమాట. ఏ బ్యాచ్ చెప్పండి, జంపింగ్ బ్యాచ్. దేవుళ్ళ ఆశీర్వాదాలు దొరికితే దేవుళ్ళకి వచ్చేస్తారు, లోకంలో మళ్ళీ వెళ్ళిపోతారు. లోకంలో బాగుందనిపిస్తే మళ్ళా లోకంలో కష్టం వస్తే మళ్ళీ ఎక్కడికి వస్తారు, కానీ రూత్ అలాంటిది కాదు. మనలో చాలామంది ఏ బ్యాచ్ అండి, నయోమి బ్యాచ్. ఆదివారం ఊగిపోయి మిగతా రోజులన్నీ మోయాబులో బ్రతుకుతారు, అంటే ఎక్కడ, లోకంలో, సినిమాలు సీరియల్లో దిక్కుమాల దృశ్యాలు, దిక్కుమాల పనులు, మన దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులన్నీ లోకంలో సోమవారం నుంచి శనివారం వరకు జరుగుతూ ఉంటాయి. ఒక్క ఆదివారం మాత్రం బెత్లెహేము వచ్చేస్తారు, ఎక్కడికి, మిగతా రోజులు ఎక్కడున్నావు, ఎక్కడున్నావు, మోయాబులో ఉన్నావు.
ఇదే బ్యాచ్ తెలుసా, నయోమి బ్యాచ్. అందుకే నయోమికి ఆశీర్వాదం లేదు, ఉన్న ఆశీర్వాదం కూడా ఏమైంది, ఆమె కోల్పోయింది. గుర్తుపెట్టుకో, ఆమె ఉదయం మొదలుకునే రాత్రి వరకు బెత్లెహేములోనే పనిచేసింది, బోయాజు పొలంలోనే పనిచేసింది. ఒక్కసారి రక్షించబడిన మనం, బెత్లెహేములో అడుగుపెట్టిన మనం, దేవుని చిత్తంలో అడుగుపెట్టిన మనం మరలా ఎక్కడికి వెళ్ళకూడదు, మోయాబుకి వెళ్ళడానికి వీల్లేదు. వారం రోజులు మోయాబులో ఉండి, ఒక్కరోజు బెత్లెహేములో ఉండి, మరలా 6 రోజులు లోకంలో గడుపుతానంటే అది దేవుని చిత్తం మాత్రము కాదు. ఉదయం మొదలుకుంది రాత్రి వరకు అక్కడే పనిచేసింది ఆమె. అందుకే రూతు ఆశీర్వదించబడింది. ఏం చేయబడింది? నయోమికి లేని ఆశీర్వాదం ఎవరికొచ్చింది? ఎవరికొచ్చింది? విచిత్రమైన చెప్పనా, నయోమి అనగా ఏంటి అర్థం? మనం చదువుకున్నాగా, మధురము అని అర్థం. ఏంటంట? పేరులో మధురం ఉంది, బ్రతుకులో మధురం లేదు. మళ్ళీ విచిత్రం చెప్పనా, ఆమె పేరు పెట్టేసుకుంది. దేవుడు పెట్టాడా? నన్ను నయోమి అనొద్దు, నా జీవితంలో మధురమే లేదు, నా జీవితం ఎలా మారిపోయింది, చేదుగా మారిపోయింది, కాబట్టి నన్ను నయోమి అనొద్దు, నన్ను ఏమని పెట్టవా? నయోమని ఎవరు పెట్టారు? మారాని ఎవరు పెట్టుకున్నారు? అంటే నేను చేదుగా చేసింది నీకు నువ్వు చేసుకున్నావా, దేవుడు చేశాడా? మరలే ఉన్నాడు, దేవుడు నా బ్రతుకును చేదుగా మార్చేశాడు, కాబట్టి నన్ను మారా దేవుడు పెట్టాడా పేరు, దైవజనుడు పెట్టాడా పేరు. మారాగా మార్చుకున్నది ఎవరు? మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు మారాని ఎలా మార్చాడు ఆయన? మారానే ప్రాంతం వెళ్ళినప్పుడు ఆ నీటు చేదుగా ఉంటే ఆ చేదు నీరును కూడా ఎలా మార్చాడు ఆయన? మధురంగా మార్చాడు. దేవుడి దగ్గరికి వెళ్తే చేదుగా ఉన్న బ్రతుకులు మధురంగా మారుస్తాడు. కానీ నయోమి ఏమంటుంది, మధురంగా ఉన్న నన్ను దేవుడు ఎలా మార్చేశాడు అని. మరి పనికిమాలది కాదా నయోమి? ఆలోచించండి. ఇప్పుడు మనం ఏమన్నా తెలుసా, దేవుడి మందిరానికి బాగానే వచ్చామండి, బ్రతుకును మార్చేశాడండి దేవుడు, మారాగా మార్చేశాడు. నువ్వు చేసే పనికి మాలు పల్లే మారాగా ఉంటాయి. ఎందుకని, రూతు పనిచేసింది, నయోమి ఇంట్లో పడుకుంది. దేవుడు కొరకు పనిచేస్తున్నావా, పడుకుంటున్నామా? ఉదయం మొదలుకుని ఎప్పుడు వరకు పనిచేసిందంట? అంటే దేవుడు కొరకు ఆ సమయం ఈ సమయం అని ఉండడానికి వీల్లేదు. ఎప్పుడైనా దేవుని పరిచర్య, దేవుని పని చేయాల్సిందే. రూతు చేసిందా లేదా? చేసిందా లేదా? ఆలోచించండి. ఉదయం మొదలుకొని రాత్రి వరకు కష్టపడతా ఉంటే మరి ఆమె స్కిన్ టోన్ మారదా? అయినా బోయాజు ఇష్టపడ్డాడు. ఆయన ఏం చేశాడు? నీడ పట్టునున్న అమ్మాయిలు ఇష్టపడలేదు బోయాజు, ఆ ఎండ తగిలిన రూతునే ఇష్టపడ్డాడు. ఎవరు? బోయాజు. అంటే అర్థమేంటి తెలుసా? ఆమె ఎండ తగలడానికి కారణం ఏంటి తెలుసా? పొలంలో కష్టపడి పనిచేసింది. ఎక్కడ కష్టపడి పనిచేసింది? నమ్మకంగా పనిచేసింది, శ్రద్ధగా పనిచేసింది. చూశాడు. టైం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంతకాలం కష్టపడగలవు అంతకాలం కష్టపడు, ఎంతవరకు కష్టపడతావో అంతవరకు కష్టపడు. నీ శక్తి లోపం లేకుండా నువ్వు కష్టపడగలిగితే ఒక టైం వస్తుంది. ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించబడాలి అని అంటే సమయం అనక ఆ సమయం మనకి ఏం చేయాలా? ఎవరి కొరకు అండి? ఇప్పుడు షోలమ్మతి సొలొమోను తోటను కాయడం వల్ల నల్లగా మారింది. నువ్వెందుకమ్మా శ్రమల కొలుములో కాలుతున్నావు అని అంటే, నేను చేసిన పనికి మళ్ళీ పనులకి ఇబ్బందులు వచ్చినాయండి. ఇప్పుడు ఆలోచించండి, మీ కష్టాల కారణం దేవుడే మీరా? దేవుడు కోసం కష్టపడిపోయి అప్పులు చేశారా? దేవుని కొరకు కష్టపడిపోయి ఇంకేమైనా చేశారా? అనారోగ్యం వచ్చేయడానికి కారణం దేవుని పరిచర్య, అబ్బో రాత్రనక పగలనక నిద్ర లేకుండా పరిచర్య చేసి బలహీనతలు వచ్చేసినాయా? అంటే ఇప్పుడు మన కష్టాలకి, మన జబ్బులకి, మన సమస్యలకి కారణం ఏంటి చెప్పండి? మీకు అర్థమైంది ఇప్పుడు? కానీ షోలమ్మతి తన కొరకు తన కష్టపడలే. పాయింట్ నోట్ చేయండి, తన కొరకు తన కష్టం చేయలే. ఇంకొక మాటలో చెప్పాలంటే, రూతు కూడా తన కొరకు తన కష్టపడలే. చాలా జాగ్రత్తగా వినండి, రూతు కూడా తన కొరకు తన కష్టపడలే. ఎవరి కొరకు కష్టపడింది తెలుసా? నయోమి కొరకు కష్టపడింది. ఎవరి కొరకు కష్టపడింది? నేను మళ్ళీ చెప్తున్నా, నీ కొరకు నువ్వు కష్టపడితే ఎప్పటికీ బ్లెస్ చేయబడవు. నయోమి అనుకుంది, నాకు ఇబ్బంది వచ్చింది, నాకు సమస్య వచ్చింది, నాకు కరువు వచ్చింది, కాబట్టి నేను నా కుటుంబం నా బిడ్డలో పోషించబడాలంటే బెత్లెహేము వద్దు, మోయాబే ముద్దు అనుకుంది. మోయాబ్ వెళ్ళిపోయింది మోటాముళ్ళు సర్దుకుని, బ్లెస్ చేయబడిందా? కానీ రూత్ ఏమని తెలుసా, నేను ఇష్టపడినా పర్వాలా, నేను ఇంకో చోటకి వెళ్తే ఇంకో భర్త దొరుకుతాడు, బిడ్డలు ఉంటారు, హ్యాపీగా ఉండొచ్చు అని అనుకోలే. నీ దేవుడే
నా దేవుడు. నీ కష్టమే నా కష్టం, నీ ఇబ్బందే నా ఇబ్బంది, మరణం వరకు నేను వెనక్కి రాను అని వాగ్దానం చేసింది. మాట ఇచ్చింది రూతు, మరలా వెనక్కి వచ్చిందా? వెనక్కి వచ్చిందా? జంప్ అయిపోయిందా? మన తీర్మానాలు ఎలా ఉంటాయి? చాలామంది ఆవేశంతో తీర్మానాలు చేసుకుంటారు, కొంతకాలం ఊగిన తర్వాత తీర్మానాలు ఏమైపోతాయి చెప్పండి? తీర్మానాలు మారిపోతాయి. అదేంటమ్మా అప్పుడు అంత తీర్మానం చేసుకున్నా కదా అంటే కష్టం అన్న, బెత్లెహేములో బ్రతకలేకపోతున్నాను. మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం? మోయాబే ముద్దన్న, మోయాబేలు మసి అయిపోయింది అక్కడ. మోయాబ్ వెళ్ళిన తర్వాత ఆశీర్వాదం రానేరదు, ఉన్న ఆశీర్వాదం కూడా ఏమైంది చెప్పండి? ఇప్పుడు బెత్లెహేములో కరువు వచ్చిన భర్త ఉన్నాడు చెప్పండి, గట్టిగా బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ వీళ్ళు ఇక్కడే ఉంటే దేవుడు మళ్ళీ ఏం చేసి ఉండేవాడు? ఆశ్రయించబడే ఉండేవాడు. కానీ మొత్తం మోటాములు సర్దుకుని ఎక్కడికి వెళ్ళారు? మోయాబ్ వెళ్ళారు. మోయాబ్ వెళ్ళిన తర్వాత ఉన్నది కూడా ఏమైంది చెప్పండి? గుర్తుపెట్టుకో, దేవుణ్ణిలో శ్రమ వచ్చిందని దేవునికి దూరంగా జరిగితే ఉన్నది కూడా పోతే, ఉన్న దాంట్లో బ్లెస్ చేయబడాలి అని అంటే నువ్వు ఎంత ఉంటావో అంతలో నమ్మకంగా దేవుని దగ్గర పడుండంతే దేవుడు ఖచ్చితంగా నేను ఏం చేస్తాడు, ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కానీ సమస్యను తెలుసా, ఈ ఉన్నదన్నా కాపాడుకుందామని మోయాబ్ వెళ్తారు చెప్పండి. చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారన్న, దేవుడు ఏం చేయలేదన్న, అందుకే ఇంకా నేను మందిరానికి రాకూడదని ఏమైపోయాను, ఫిక్స్ అయిపోయానన్న. ఫిక్స్ అయిపోయా అంటే నష్టం దేవుడిక, నష్టం మందిరానిక, నష్టం దైవజనుడిక. కొంతమంది బెదిరిస్తూ ఉంటారు, మీరు ఎలా చెప్తే మేము మందిరానికి రామన్న. ఎవరికి నష్టం? అసలు ఎవరికి నష్టం నాకు అర్థం కాదు. పోయే కాలం దాపరిస్తే నువ్వే పోతావు. దేవుడు చెప్తే వినలే బెత్లెహేములో. మోయాబ్ వెళ్ళిన తర్వాత నోరు మూసుకుని మోయాబ్ ఎందుకులే, మళ్ళీ ఎక్కడికి వెళ్దాం, అర్థమయ్యే రోజు వస్తుంది. కానీ మొహం చెల్లదు. ఇప్పుడు ఆమె వస్తుందట, బెత్లెహేము వచ్చిన తర్వాత స్ట్రైట్గా టీవీగా నడుచుకుంటూ వెళ్తుందా? ఎలా వెళ్తుంది? ఎవడు చూస్తాడు ఏంటని ముసుగేసుకుని నెమ్మదికి వెళ్తుంది. అమ్మా నువ్వు నయోమిలా ఉన్నావు కదా అని అంటే, నయోమి లేదు ఏమీ లేదు, నా బతుకంతా ఏమైపోయింది, అప్పుడైనా నేను పనికి మళ్ళీ పని చేశాను అందుకే ఇలా అయిపోయింది అని చెప్పిందా? అని చెప్పలే. దేవుడు నన్ను రిక్తురాలిగా మార్చేశాడు. అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది, ఏంటి చెప్పనా? నేను సమృద్ధి గలదాననై, చిన్న పాయింట్ ఆలోచిద్దాం, సమృద్ధి ఉన్నప్పుడు అక్కడికి ఎవడెళ్ళమన్నా నిన్ను? సమృద్ధి అని ఆమె చెప్పింది కదా, ఉందా లేదా పాయింట్? సమృద్ధి ఇక్కడ ఉన్నప్పుడు మోయాబ్ ఎంతకెళ్ళావు? సమృద్ధి ఉన్నప్పుడు ఇక్కడే ఉండాలి కదా. కానీ ఆమె చెప్తుంది, నేను సమృద్ధి గలదాననే వెళ్ళాను, కానీ ఇప్పుడు ఎలా వస్తున్నాను? నేను మళ్ళీ చెప్తున్నా, దేవునికి దూరంగా జరిగావా, ఉన్నది కూడా పోతుంది, జీవితం సర్వనాశనం అయిపోయి ఒంటరిగా దేవుడు మార్చేస్తాడు. ఇక్కడ ఉన్నప్పుడు ఒక సంఘం ఉంటుంది, ఒక దైవజనుడు ఉంటాడు, తోటి విశ్వాసులు ఉంటారు, దేవుడు నీతో ఉంటాడు. దేవుడి చిత్తానికి దూరంగా జరిగిన ఇష్టానుసారంగా పరుగులు పెట్టావా, ఉన్నదంతా ఊడ్చుకుని మళ్ళీ ఎక్కడికి వస్తావు తెలుసా? ఎక్కడికి వస్తావు? తప్పుపోయిన కుమారుడు, నా ఆస్తి నాకు ఇచ్చే అని వెళ్ళాడు. ఎవరు? తప్పుపోయిన కుమారుడు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? ఎలా వెళ్ళాడు? సమృద్ధిగా వెళ్ళాడు, సంతోషంగా వెళ్ళాడు. ఎందుకని? దేవుడి దగ్గర నాకేం లేదు, నా తండ్రి దగ్గర నాకు ఫ్రీడమ్ లేదని వెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడు? వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? బాగా ఆలోచించండి. కానీ అప్పుడు ఏమన్నాడు? నాకు ఇక్కడ హ్యాపీనెస్ లేదు. ఏం లేదు? చాలామంది ఏమంటే తెలుసా, ఎందుకురా దేవుడి నుంచి దూరంగా జరుగుతుంది? ఏంటన్నా, సినిమాలు చూడుతుంటారు, ఒక పూతులు మాట్లాడుతుంట, అమ్మాయికి సైట్ కొట్టద్దంట, అది ఉన్న యవ్వనాన్ని ఎలా, అసలు ఎలా ఎంజాయ్ చేయాలన్నా? అసలు లైఫ్ అంటే ప్రార్థన వాక్యము ఇదేనా అంటే, నా వయసు అంతా వ్యర్థంగా గడిపేయాల్సిందేనా? హ్యాపీనెస్ లేదన్నా. అందుకే లోకల్ అయితే చాలా హ్యాపీగా ఉందన్నా. అందుకే ఎక్కడికి వెళ్ళిపోతా? పోయే కాలం దాపరించేసింది నీకు. వెళ్ళాడు, ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు ఎలా వస్తున్నాడు వీడు? వెళ్ళేటప్పుడు మంచి కోటు, బూటు, చేతి నిండా రింగులు, వాచ్లు, బంగారపు చైన్, పాదరక్షాలు, కోట్లు కూడా, ఫ్రెండ్స్ అబ్బో సూపర్గా వెళ్ళాడు. సూట్ కేసులు కూడా, సూట్ కేసులు మోసేవాళ్ళు అక్కడ, హ్యాపీగా వెళ్ళాడు. వచ్చేటప్పుడు గడ్డం మాసిపోయింది, క్రాఫ్ వేయించుకోవడానికి డబ్బులు లేవు, ఆడపిల్లలాగా జుట్టు వచ్చేసింది, బట్టలు అక్కడక్కడ చిరిగిపోయాయి.
ఇప్పుడు చిరిగిపోయింటే ప్యాషన్లే, అప్పుడు ప్యాషన్ కాదు కదా మరి కదా. సో బట్టలు చిరిగిపోయినాయి, గడ్డం మాసిపోయింది, కళ్ళు పాలిపోయినాయి, మొహం పాలిపోయింది, గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. వస్తున్నాడు ఇప్పుడు, ఎలా వస్తున్నాడు చెప్పండి? వెళ్ళేటప్పుడు ధనవంతుడిగా వెళ్ళాడు, వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడు? దేవుని చిత్తానికి దూరంగా జరిగి వెళ్ళిపోయావు. మొన్న ఒక సోదరు చెప్తుంది, అన్న లోకంలో ఎవరన్నంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశాను 35 సంవత్సరాల వయసు, ఇప్పుడు నాకు HIV. ఊరి పేరు కూడా చెప్పగలను. గంటన్నర ఏడ్చింది ఫోన్ చేసి, మీరు వాక్యం చెప్పిన తర్వాత నాకు అర్థమైందన్న, తప్పుపోయిన కుమారుడు వాక్యం చెప్తున్నప్పుడు నా హృదయం ద్రవించుకుపోయింది. కారణం ఏంటో తెలుసా? తప్పుపోయిన కుమారుడు ఎలాగైతే విచ్చలవిడిగా తిరిగాడు, నేను అలా తిరిగా నా రంగు నా పొంగు నా యవ్వనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టా. ఈరోజు నాకు ఇచ్చేవి పాజిటివ్ అన్న, 35 ఏళ్ళేవి నా వయసు. మీరు వాక్యం చెప్తా ఉంటే కళ్ళంట కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. నా యవ్వనాన్నంత విచ్చలవిడిగా పాడు, ఇంకా యవ్వనకాలం అయిపోలేదు కానీ నా జీవితం అయిపోయింది అయిపోయింది. మంచిగా ఉన్నప్పుడు వినరు, మంచిగా ఉన్నప్పుడు శ్రద్ధగా వాక్యం వినరు, మంచిగా ఉన్నప్పుడు శ్రద్ధగా దేవుని పరిచర్య చేయరు, చేయడానికి ఇష్టపడరు. జీవితం సర్వనాశనం అయిపోయిన తర్వాత ఇప్పుడు వస్తున్నాడు, కనీసం కూలోళ్ళలాగా పెట్టుకుంటాడు నా తండ్రి అనుకుంటూ వస్తాడు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో రెండంచు కడ్గమని యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరు కూడా ప్రభునామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రెండంచుల కడ్గమని యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మనకు సహకరించిన మరి సహోదరి సలోమి వారి కుటుంబానికి ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆ కుటుంబం కొరకు సేవకుడిగా నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. సహోదరి సలోమి తనకు ఇచ్చిన భర్త ప్రసాద్ వారి కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ప్రభువా, ఈ బేతేలు పరిచర్యకు వారు కూడా సహకరించారు, అనేక మందికి సువార్త అందాలని వారికి ఇచ్చిన ఆసక్తిని బట్టి స్తుతిస్తున్నాం. ఎంతైతే దీని కొరకు వెచ్చించారో అంతకంతకు రెట్టింపు ఘనత ఆశీర్వాద బిడ్డలకు దయచేసి సహాయం చేయమని యేసుకృష్ణనామంలో ప్రార్థిస్తూ ఆ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అలాగే మీలో ఇంకెవరైనా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మేము కూడా సహకరిస్తామన్నా, ఈ రెండు నుంచి కడ్గమనే ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది బలపడుతున్నారు, ఎంతోమంది మారుతున్నారు, ఎంతోమంది ఆధ్యాత్మికంగా విడుదల పొందుతున్నారు, కనుక మేము కూడా సహకరిస్తాం అని మీలో ఎవరికైనా అనిపిస్తే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న ఈ ఫోన్పే గూగుల్ పే నెంబర్కు ఖచ్చితంగా మీరు అమౌంట్ పంపించవచ్చు. అలాగే స్క్రీన్ షాట్ తీసి ఆ స్క్రీన్ షాట్ డీటెయిల్స్ మీ పేరు మీ ఊరు అలాగే మీ మొబైల్ నెంబర్ ఈ కింద కనబడుతున్న ఈ వాట్సాప్ నెంబర్లకు మీరు పంపించి మీ ఫోటోలు మీ డీటెయిల్స్ స్క్రీన్ షాట్స్ పంపించినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ఈ రెండంచెల కట్టుకుమని యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ సువార్త వ్యాప్తిలో మీరు కూడా పాలుపుంపులు పొందుతారు. కనుక ఖచ్చితంగా మీరు కూడా సహకరించి ఈ యొక్క రాజ్యవ్యాప్తిలో అనేక మందికి ఈ సువార్త చేరినట్లుగా సహకరించాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని ఆ రీతిగా దీవించి ఆశీర్వించినగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరెవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి. కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.